ఎలుస్తున్న ఎర్రజెండా పట్టుకోల్పోయిన కామ్రేడ్లు ఒకప్పుడు మెయిన్ ఆపోజిషన్ ఇప్పుడు పొజిషనే కరువు ఇరవై ఐదు శాతం ఓట్ల నుండి నాలుగు శాతానికి డ్రాప్ ఉద్యమాలు మరిచిన ఎర్రన్నలు ఏసీ రూమ్లకే పరిమితమైన ఎరుపు ఎందుకే ఇలా ఇక ఏం జరిగింది ఒకప్పుడు సిపిఎం సిపిఎం సిపిఐ పార్టీల పరిస్థితి ఎట్లా ఉండేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విభజిత తెలంగాణ వరకు సిపిఐ సిపిఎం పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లు సీట్ల వివరాలు ఎట్లా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం ఇగో ఇది సిపిఐ పార్టీ పంతొమ్మిది వందల యాభై ఐదులో పదిహేను సీట్లు వాళ్ళకు యాభై ఏడులో అసలు ఇరవై రెండు సీట్లు ఇక పంతొమ్మిది వందల అరవై రెండునైతే అధికారంలోకి వచ్చేంత పనిచేసారు యాభై ఒక్క సీట్లు గెలిచారు అప్పుడు వీళ్ళ పైన నిషేధం ఉండే ఎంఐఎం పార్టీ పైన అలాగే లెఫ్ట్ పైన నిషేధం ఉండే అప్పుడు కొత్త గ్రూప్ తోటి పోటీ చేశారు పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు ఇక్కడ ఇరవై ఐదు శాతం ఓట్లు ఇక ఇంత 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 ఏడుకు వచ్చిందంటే సున్నాకు వచ్చింది ఏది సిపిఐ పార్టీ చాడ వెంకటరెడ్డి లాంటి ఉద్దండులంతా కలిసి కేసీఆర్ కమ్ముడు పోకుంటా ప్రతి ఎన్నికను ప్యాకేజ్ కింద మలుచుకుంటా పాపం ఎర్రజెండా పార్టీని ఈడికి తీసుకొచ్చారు తొంభై తొమ్మిదిలో ఎన్ని సీట్లు ఏ ఏ ఎన్నికల్లో ఎన్ని శాతం ఎంత శాతం ఓట్లు ఎన్ని సీట్లు క్లియర్ గా మీరు ఇక్కడ సిపిఐకి సంబంధించి పంతొమ్మిది వందల అరవై ఏడులో తొమ్మిది సీట్లు తర్వాత డెబ్బై రెండులో ఒక సీటు తర్వాత డెబ్బై ఎనిమిదిలో ఎనభై సీట్లు ఎనభై ఐదులో పదకొండు ఎనభై తొమ్మిదిలో ఆరు తర్వాత తొంభై నాలుగులో పదిహేను ఇట్లా మొత్తం రెండు వేల నాలుగులో తొమ్మిది సీట్లుంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పదిహేను సీట్లు వీళ్ళకు అంటే చూడు దాదాపుగా ముప్పై నాలుగు సీట్లు వీళ్ళకి వచ్చినాయి ముప్పై నాలుగు సీట్లు అంటే ఎంత పెద్ద అక్కడి నుంచి ఇక కథం 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 సున్నాకు వచ్చినాయి చూడు ఇక సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ కేవలం ఇప్పుడు ఆ అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చందాలు వసూలు చేసుకుంటారు గొప్ప దేనికి పనికొస్తలేదు సిపిఎం పార్టీల పని అయిపోయింది అసలు ఎందుకు ఇట్లా ఆయన చూద్దాం ఎర్రజెండ ఎర్రజెండ్ ఎన్నియాలో ఎర్ర ఎర్రనిధి జెండా ఎన్నియాలో అన్న పాట ఇంటే ఇప్పటికి కూడా రోమాలు నిక్కవడుస్తాయి భూమి పేదోనికి కాడ ఉప్పు ఉప్పు పప్పుల ధరలు పెరిగిన కాడా కార్మికుని కష్టం కాడా కర్షకుని కన్నీటి కాడా మహిళా చైతన్యం కాడా మద్యం నిషేధం కాడా ఏడ చూసినా ఎర్రజెండ కనిపించేది అనాథల కండగా నిలబడ్డ పార్టీలవి ఎర్రజెండ పార్టీలు బంద్కు పిలుపునిస్తే రాష్ట్రం అంతా అలజడి ఉండేది రోడ్డెక్కితే రణరంగం అయ్యేది ఎర్రజెండా సింబల్ కనిపిస్తే అధికార పార్టీలకు వణుకుబుట్టేది ఆదర్శ నాయకులు నిర్విరామ పోరాట యోధులు ఆస్తులను పంచి ఆప్తులను విడిచి ప్రజాసేవ చేసిన ఎంతో మందితోని నిండిన గోదామే ఎర్రజెండా ఆఫీసు అయితే ఇదంతా ఒక చరిత్ర ఎర్రజెండా ఎలిసి ఎలిసి గులాబీ వర్ణాన్ని సంతరించుకుంటున్నది ఒకప్పుడు ఎర్రజెండా పార్టీలతోని పొత్తు కోసం కాంగ్రెస్ టీడీపీ అగ్రనాయకులు వాళ్ళ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసేవారు కానీ ఇప్పుడు ఎర్రనలకే ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు కనుమరుగవుతున్న కామ్రేడ్ పార్టీలపై శనార్థి తెలంగాణ ఫోకస్ వార్తను మీరు ఒక్కసారి చూడొచ్చు ఇది రెండో పేజీలో దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు జాతీయ రాజకీయాలలో ప్రతిపక్ష పాత్ర పోషించిన ఘనత కమ్యూనిస్టుల సొంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కమ్యూనిస్టులకు గట్టి పట్టే ఉండేది టీడీపీ ఆవిర్భావానికి కంటే ముందు ప్రతిపక్ష స్థానం ఎర్రజెండా పార్టీలదే నాడు రాష్ట్రంలో కాంగ్రెస్ను మట్టి కరిపించే క్రమంలో ఎన్టీఆర్ వామపక్షాలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు చేతికి వచ్చాయి కొద్ది కాలానికే రామారావు కాలం చేశారు ఆయన మరణానంతరం పసుపు పార్టీ పూర్తిగా బాబు కంట్రోల్లోకి వచ్చింది రాష్ట్ర రాజకీయాలు మొత్తం టీడీపీ వర్సెస్ కాంగ్రెస్గా నడుస్తున్న రోజులవి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేక కూటమి కోసం ప్రయత్నించిన బాబు క్రమేణా బీజేపీకి దగ్గరయ్యారు ఈ క్రమంలో వచ్చిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీలు కలిసి పోటీ చేశాయి కేంద్రంలో వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ పూర్తిగా సంపూర్ణ విజాటితో కొలువుదీరింది రాష్ట్రంలో చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు సంస్కరణలపై వామపక్షాల పోరు చంద్రబాబు రెండోసారి అధికారం చేపట్టాక రాష్ట్రంలో సంస్కరణల బాట పట్టారు అప్పటికే సింగరేణి విద్యుత్ ఆర్టీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయాయి వీటిని గట్టెక్కించేందుకు ప్రైవేట్ చేయడం ఒకటే మార్గమని ఆ దిశగా చర్యలు చేపట్టారు మరోవైపు రాష్ట్రంలో వర్షాలు లేక తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్పై వామపక్ష పార్టీలు యుద్ధం ప్రకటించాయి వామపక్ష పార్టీల సానుభూతి పరులు ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలకు దిగాయి అంగన్వాడీల సమస్యలు కార్మిక పోరాటాలతో నాడు రాష్ట్రంలో ఎక్కడో చోట ఎరజెండ పార్టీలు రోడ్లపైనే ఉండేవి వామపక్షాలు అభివృద్ధి నిరోధకులు అన్న నాటి బాబు ఆ ఉద్యమాలపై ఉక్కుపాదం ఏమోపి విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా పిలుపునిచ్చిన చెలో అసెంబ్లీ ఉద్రిక్తతలకు దారితీసి కాల్పులు జరిగాయి పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ చేపట్టిన ఉద్యమంలో భాగంగా ఖమ్మం జిల్లా ముదిగొండలో జరిగిన కాల్పుల్లో నలుగురు పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు కలెక్టరేట్ల ముట్టడిలైతే లెక్కే లేదు ఇలా నిరంతరం ప్రజా సమస్యలపై నిలదీసిన వామపక్షాలకు రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలే వచ్చాయి కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన సిపిఎం తొమ్మిది సిపిఐ తొమ్మిది న్యూ డెమోక్రసీ ఒక స్థానంలో విజయం సాధించాయి అవే ఆ పార్టీలు సాధించిన విజయాలు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ గద్దె దించేందుకు తిరిగి చంద్రబాబుతో కలిసి పోటీ చేసిన వామపక్షాల పార్టీలు లక్ష్య సాధనలో విఫలమయ్యాయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపైన రెండు పార్టీల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి సిపిఎం సమైక్యానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోగా సిపిఐ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించాయి ఆ పార్టీల నిర్ణయం ఏదైనా అంతిమంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది తెలంగాణలో కనుమరుగైన కామ్రేడ్లు ఆంధ్రతో పోల్చితే తెలంగాణలో వామపక్ష భావజాలం బలంగా ఉంటుంది అయినా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎరజెండ పార్టీ మాత్రం ఇక్కడ ఆదరించలేదు సిపిఐ సిపిఐ దేవరకొండ భద్రాచలం స్థానంలో విజయం కొద్ది రోజులకే రవీంద్ర నాయక్ గులాబీ కండువ కప్పుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం పగ్గాలు తమ్మినేని వీరభద్రం చేతికి వచ్చాయి సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా చాడ వెంకటరెడ్డి నియమితులయ్యారు ఈ నాయకులు ఇద్దరు పేరుకు కమ్యూనిస్టులు కానీ నిర్ణయాలన్నీ కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా తీసుకున్నవే ఖమ్మంలో సిపిఎం పార్టీ ఆఫీస్ నిర్మాణంలో జరిగిన చందాల దందా పార్టీ కార్యకర్తల సొమ్ముతో నడిచిన నడిపించిన టీవీని అమ్మిన విధానంలో తమ్మినేని వ్యవహార శైలి అనేక అనుమానాలు తావిస్తోంది చాడ వెంకటరెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారన్న విమర్శ ఉంది ఆయన అసెంబ్లీకి వెళ్లడం కోసం మొత్తం పార్టీనే ఓసారి కాంగ్రెస్కు మరోసారి టీఆర్ఎస్ కు హోల్సేల్గా ఆరోపణలు ఆరోపణలున్నాయి ఖమ్మంలో సిపిఐ నేతగా పువ్వాడ నాగేశ్వరరావు పోగేసిన సంపద వందల కోట్లలో ఉంటుందని ఆ పార్టీ కార్యకర్తలే అంటుంటారు ఆయన తనయుడు అజయ్ కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు ఉద్యమాలతో ఏర్పడ్డ తెలంగాణలో వామపక్ష పార్టీల బలహీనతలను ఆసరాగా చేసుకున్న కేసీఆర్ వారిని నిలువరించడంలో విజయం సాధించారు ప్రస్తుతం బీజేపీని బూచిగా చూపిస్తున్న ఎర్రజెండా పార్టీలు కేసీఆర్కు దగ్గరయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి ఇక బెంగాల్లో ఏ ఏ పరిస్థితి అయితే ఉందో లెఫ్ట్ పార్టీలకు ఆ పరిస్థితికి వచ్చేసింది మొత్తానికి సుశీరా తమ్మినేని వీరభద్రము చాడ వెంకటరెడ్డి అనేటువంటి ఇద్దరు ఎర్రజెండను అడ్డం పెట్టుకొని వీళ్ళు కోట్లు సంపాదించారు ఎర్రజెండాను ఖతం చేసేసి ఈ జెండాను కూడా మా సింబల్ అమ్ముతాను కూడా అమ్ముతారు ఇల్లు ఎన్నడో అన్నాడు